Aleluya. దయచేసి అందరూ లేచి నిలబడదాం, దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. మరి దైవజనులు, ప్రఖ్యాతిగా వచ్చినటువంటి గొప్ప సువార్తికులు, అనిల్ ఇవాంజలం, వరల్డ్ ఇవాంజలం, ప్రపంచంలో అనేక ప్రాంతాలతో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు అనిల్ గారు మన మధ్యకు వచ్చారు. మన చెప్పలు కొడుతూ బిగిరిగా ఆహ్వానించుదాం. దేవుడు మన ఎడల కృప చెప్పిన విధానము బట్టి మనం సంతోషించుదాం. హల్లెలూయా. దేవుడు మన ఎడల గొప్ప కృప చెప్పాడు. హల్లెలూయా. మంచిది, చాలా విలువైనటువంటి సమయానికి మనం వచ్చాం. మరి అయ్యగారు మన మధ్యకి రావడం, మనం ప్రేమించి మన యొద్దకు రావడం చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. నన్న పుట్టిలో నా దాచుంచెను, సాయంకాలము నా ఎడుపు వచ్చినాను, ఉదయం కలుగును, నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును, దుఃఖము నిట్టూర్పు ఎగర కొట్టి ప్రభువు మాదరించును, ఇది ఏ సమయం ఇక లేరానేస్తాం, ఇది ఏ సమయం ఇక లేరానేస్తాం. సమయంలో దేవుని ఆరాధిద్దాం. యుద్ధ వీరుడా కదుల ముందుకు, పాలు తేనెల నగరకు పాడుతూ దేవుని నామను మహిమపరుద్దాం. చేత కాదు, ఆలపు చేత కాదు,
దేవునికి స్తోత్రం హల్లెలూయా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా అందరూ కూడా కలతల ధ్వనులతో ఆహ్వానిద్దాం దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందునుగాక ఆమెన్ అమ్మాజీ గారు థ్యాంక్ యూ మీకు వందనాలు జార్జ్ బాబు గారు జార్జ్ రాజు గారు థ్యాంక్ యూ గణరాజు సారీ థ్యాంక్ యూ యువర్ బ్రదర్ మీ పేరు ఏమన్నారమ్మా గణరాజు గణరాజు ఓకే గణరాజు వేదిక మీద అలంకరించిన పెద్దలు థ్యాంక్ యూ సో మచ్ దైవజనులందరికీ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీ అందరికి కూడా వందనాలు సహోదరి సహోదరులందరికీ ఇలాంటి ప్రదేశాల్లో రావడం నాకు చాలా ఇష్టము ఎందుకంటే దేవుడు నిష్కపటము లేని హృదయాలతో మాట్లాడే దేవుడు హల్లెలూయా ఈ ఊర్లలో అంట ఎటువంటి పొల్యూషన్ ఉండదంట పొల్యూషన్ అంటే కాలుష్యము ఎక్కడ ఎక్కడ కాలుష్యం ఎక్కడ ఉంటుందంటే సిటీస్లో బాగా కాలుష్యం ఉంటుందంట అందుకే వారు హృదయాలు కూడా కాలుష్యంతో ఉంటాయంట కానీ ఇక్కడ మనుషులు మంచి మనుషులు హల్లెలూయా మీ హృదయంలో ఎటువంటి కల్ముషం లేని మనుషులు దేవుడు మీతో మాట్లాడతాడు ఈ సాయంకాలం మీతో మాట్లాడతాడు హల్లెలూయా మాట్లాడతాడు ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు ఆయన రాకముందు ఎక్కడ ఉన్నాడు అసలు దేవుడంటే ఏంటి చాలామందికి తెలియదు చాలామందికి వాస్తవంగా దేవుడు ఎలా ఉంటాడు పురుగుల్ని కొంచెం ఆపుదామా యేసు నామంలో ప్రతి పురుగు తొలగిపోవును గాక ఇక్కడి నుంచి నజనేసు నామంలో దేవుడంట బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు గురించి సొలొమోను ఒక మందిరం కట్టాడంట సొలొమోను ఒక మందిరం కట్టాడంట కట్టి ఆయన చెప్పిన మాట ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు ఆకాశము మహాకాశములు పట్టజాలవు అంట గొప్ప దేవుడు నక్షత్రాల్ని సృష్టించిన దేవుడు సూర్య చంద్రులను సృష్టించిన దేవుడు వాటిని అన్నిటినీ పేరుతో పిలిచే దేవుడు ప్రతి ఒక్కటి ఆయనకి లొంగుతాయంట అటువంటి దేవుడు అతని ఎదుట ఈ భూమి ఒక దుమ్ము లాంటిదే మనకి దుమ్ము కనిపిస్తుందా కనిపించదు ఆయన కూడా కనిపించదు కానీ ఆయన సృష్టించాడంట ఆమేన్ అటువంటి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంట హల్లెలూయా ఆయన్ని రిక్తునిగా చేసుకొని ఆయన దేవుడే ఏదో ఇది మతము కాదు యేసు గురించి ఏదో చెప్తున్నారు అని కాదు రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని సృష్టించింది మన యేసే అందరి కొరకు ఆయన చనిపోవడానికి వచ్చాడు వెల చెల్లించడానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు యేసు ఆమేన్ దేవుని గురించి చదువుతుండగా కీర్తనలు 147వ కీర్తన 3వ అధ్యాయము కెన్ సంబడి రీడ్ ఇన్ తెలుగు
147 కీర్తన 3వ వచనము, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయములను కట్టువాడు. చూడండి, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడంట, గాయములను కట్టువాడు అంట. అది చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, చదవండి నెక్స్ట్ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరు పెట్టుచున్నాడు. చాలమ్మా, రెండు వచనాలు ఇక్కడ ఏంటంటే, రెండు వచనాలు చూస్తే గుండె చెదిరిన వాడిని బాగు చేస్తాడంట, గాయములను కడతాడంట, కట్టిన తర్వాత నక్షత్రములను సంఖ్యను ఆయన నియమించుచున్నాడు, వాటినన్నిటినీ పేరు పెట్టుతున్నాడంట. ఇప్పుడు చూడండి ఒక మాట, నాసా అనే ఒక సంస్థ ఉంది, వారు ఏం చెప్పారంటే ఆ సంస్థలో ఒక మనిషి నక్షత్రాలు లెక్క పెట్టాలి అంటే, ఒక మనిషి అన్ని నక్షత్రాలు లెక్క పెట్టాలి అంటే 6,000 సంవత్సరాలు పడుతుందంట. ఒక మనిషి నక్షత్రాలు లెక్క పెట్టాలంటే, ఇప్పుడు చూసి లెక్క పెట్టాలంటే, అన్ని నక్షత్రాలు లెక్క పెట్టాలంటే 6,000 సంవత్సరాలు. కానీ దేవుడంట వాటిని అన్నిటికీ పేరు పెట్టాడంట. అంత పెద్ద దేవుడు గుండె చెదిరిన వారిని కడతాడంట, బాగు చేస్తాడంట. హల్లెలూయా. అంత పెద్ద దేవుడికి నీ హృదయం అంటే ఇష్టమంట. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అంటాడు, నీ హృదయంలో స్థానమిస్తావా? నేను నీ హృదయంలో ఉండాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే తెలుసా, నీ హృదయంలోకి వచ్చి గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడంట. హల్లెలూయా. మీరు చెప్పుకోలేని పరిస్థితి ఏమో, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంట. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో, మీ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని హేళన చేశారేమో, చెప్పుకోలేని బాధ, నీ భర్త విడిచి వెళ్ళిపోయాడేమో, ఎవరికి చెప్పుకోలేము. కానీ ఆయన అంటాడు, నాకు ఇచ్చే అంటాడు ఆయన, ఆయన నీకు బాగు చేస్తాడంట. హల్లెలూయా. ఆయన నిన్ను ఎక్కడైతే నువ్వు అవమానం నొందావో అక్కడ రెండితలు ఘనతగా పెడతా అన్నాడు. హల్లెలూయా. నీ ఇంటిని కడతాడంట, నిన్ను హెచ్చిస్తాడంట. ఒక్క అవకాశం నాకు ఇవ్వ అంటాడు ఆయన యేసు, ఒక్క అవకాశము. ఆయన అడగాల్సిన పని లేదు, ఆయన దేవుడు. కానీ ఆయన నీ హృదయాన్ని తట్టుతున్నాడంట ఈరోజు, నేను రావచ్చా, నాకు అవకాశం ఇస్తావా? ఎందుకంటే నువ్వు రా అంటేనే వస్తాడు, తనకు తానుగా రాడు. కానీ వచ్చాడా, నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. నీ జీవితము మునుపటి వలె ఉండనే ఉండదు. నా జీవితం మార్చాడు యేసు. నా జీవితం మతానికి యేసుకి సంబంధం లే, మతానికి యేసుకి సంబంధం లేదు. మతము సృష్టించింది మనిషి, మానవుడు. దేవునిలో మతము లేదు, దేవునిలో ఉన్నది ప్రేమ. ఆయనను చూస్తే కనిపించేది ఒకటే, ప్రేమ అంట. అందుకే ఆయన ప్రేమ స్వరూపి అంట. ఆ ప్రేమ వస్తే మతాలకి, మతానికి గడగడ అంట. ఎందుకంటే మతంలో లేనిది ప్రేమనే, మతంలో ఉన్నది ఆచారాలు, నియమ నిబంధనలు, ప్రేమ అనేది లేనే లేదు. ఆ గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి మన కోసము చనిపోయాడంట. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుడు వచ్చి నీ కోసము నా కోసము తిరస్కరింపబడ్డాడంట, నీ కోసము నా కోసము
పిడిగుద్దులు గుద్దారంట ఆయన్ని. గెస్సెమైన తోటలో అంటాడమ్మా, నేను నా తండ్రికి ప్రార్థన చేస్తే 12 లీజన్స్ కదా, 12 సేనా సమూహాన్ని నా తండ్రి పంపిస్తా అంటాడు. అంత దేవుడు, అంత పెద్ద మానవుడే. అదే సమయంలో ఆయన ప్రార్థన చేయకుండా నీకోసము నా కోసము వేదన నొందాడంట. ఎందుకు, ఎందుకు ఆ వేదన? ఎందుకంటే నువ్వు అంటే పిచ్చి ప్రేమ ఆయనకి, నువ్వు అంటే పిచ్చి ప్రేమ. ఉమ్మేశారంట ఆయన మీద, తిరస్కరింపబడ్డాడు. ఆయన వీపు నలగొట్టబడింది, ముళ్ళ కిరీటం పెట్టాడు. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎందుకంటే నీ కోసము నా కోసము. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడంట. హల్లెలూయా. ఆయన ఏదో దేవుడు అవ్వడానికి రాలే, ఆయన దేవుడే. ఆయన వచ్చి చేసిన సిలువయాగము నిజంగా, దాని గురించి నువ్వు ఒక్క నిమిషం ఆలోచిస్తే, దాన్ని తేట తేలగా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది ఆయన చేసిన సిలువయాగం ఎట్టిదో. 53వ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఇప్పుడు కూడా నమ్మరు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికే. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చూడండి, స్వరూపము లేదంట. అసలు సినిమాలో ఒక యేసుప్రభు సినిమా చూపిస్తారు మనకి. సినిమాలో ఎట్లీస్ట్ ఆ మొహం కనిపిస్తుంది ఆయనది, కానీ ఆయన కొట్టిన దెబ్బల కంట స్వరూపము లేదంట, ఆయనకి సొగసు లేదంట, మొహము కనిపించట్లేదంట ఆయనకి. కీర్తనకారుడు చెప్తాడమ్మా, ఎముకలు ఆయన వైపు చూస్తున్నాయంట. ఎముకలు, మై బోన్స్ ఆర్ స్టేరింగ్ ఎట్ మీ అంటాడు కదా, ఎముకలు అంట. ఆ ఎముకలు చూస్తున్నాడు అంటే కొడితే శరీరం మీద, ఆయన శరీరం మీద మాంసము లేకుండా కొట్టారంట. అది ఎందుకు తెలుసా? ఇవన్నీ చేసింది నీకోసమే నా కోసమే, మనందరి కోసము, మనందరి కోసము వెలచలించాడు. చదవమా జోషువా. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా, అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడిని గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. నెక్స్ట్, అతడు తృణీకింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. తృణీకరింపబడ్డాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుమి. చాలా మంది అంటారు ఆయన్ని ఆయన్నే కాపాడుకోలే, సిలువ మీద మన్నేం కాపాడుతాడు అని. కానీ ఆయన వచ్చిందే సిలువ మీద మరణించడానికి సోదరి సోదరుడు. హల్లెలూయా. ఆయనను ఒకనొకప్పుడు అంట ప్రజలందా తీసుకెళ్ళి రాజుగా చేయాలనుకుంటాడంట అతన్ని. బాబు నేను రాజుగా రాజుగా అవ్వడానికి రాలే, ఎందుకంటే రాజులకే రాజు ఆయన,
ప్రభువులకే ప్రభు ఆయన రాజుగా చేస్తారా, వీళ్ళేంట్రా బాబు అని పారిపోతాడు ఆయన. ఆయన ఎందుకు, ఆయన వచ్చింది యాగము చేయడానికి, మనుషుల కొరకు సిలువ యాగము. చాలామంది రాజు అవ్వచ్చు కదా, ఉండొచ్చు కదా అనుకుంటాం, కానీ రాజు దేనికి పనికిరాదు, రాజు దేవుడు పనికి వస్తాడంట. హల్లెలూయా. నెక్స్ట్ మా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. చూడండి, ఆ సిలువ యాగములో ఇది ఒక మనకి వచ్చిన దేవుడిచ్చిన ఒక ఉపకారము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, భరించను. చూడండి, దీన్ని ఎప్పుడైనా ఆలోచించావా? మన రోగములు ఆయన భరించాడు కదా, భరించాడా కదా, అది రాయబడి ఉన్నది. నువ్వెందుకు భరిస్తున్నావు ఇప్పుడు? ఆయన భరించాడు మన గురించి, రోగముల గురించి వెర చెల్లించాడు, నువ్వెందుకు దాన్ని భరిస్తున్నావు? ఒక క్వశ్చన్ మార్క్. నేను ఎప్పుడు ఏసయ్య, ఒకప్పుడు రీసెంట్గా దేవుడు నాతో మాట్లాడాడు ఈ విషయంలో. నేను భరించాను కదయ్యా అన్నాడు ఆయన, నువ్వెందుకు భరించావు? నేను భరించకూడదు అంటే అది వచ్చినప్పుడు అంట దాన్ని ఏం చేయాలి తెలుసా, ఎదిరించాలంట. అపవాదుని ఎదిరించుడి, ఎదిరించాలంట. ఈ రోగం ఆయన వెళ్ళ చెల్లించాడు, కానీ రోగం ఇప్పుడు వస్తుంది అంటే అపవాది క్రియ. ఎదిరించాలంట, వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనమతని ఎంచితిమి, ఎంచితిమి అంట. నెక్స్ట్, మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష, మన మీద సమాధానం రావడానికి ఆ శిక్ష అతని మీద పడెను, అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత, మనకు స్వస్థత కలుగుచున్నది, కలుగుచున్నది. చూడండి, రోగాలు భరించాడంట, భరించడంలో వదిలేలే, ఆ దెబ్బలు తిన్నాడంట. ఎందుకు? మన స్వస్థత కొరకు. ఆ స్వస్థత తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి హక్కు, అది మన రైట్. అది అది మన రైట్. ఈ రోజుల్లో ఆ రోగం అనేది ఒక దొంగ అంట. వాడు వచ్చి ఏం చేస్తాడంట, దొంగతనం చేయడానికి వస్తాడంట. ఏది రోగం వస్తే మామూలుగా వస్తుందా? వచ్చిన తర్వాత డబ్బు దొంగలిస్తుందంట రోగము, మన జీవితాల్లో ఉన్న సంతోషాన్ని దొంగలిస్తుందంట, దాని తర్వాత మనిషినే చంపేస్తుందంట రోగాలు. దొంగ చేసే పని. అందుకు దేవుడు దానికి ప్రతిగా ఒక ఆయుధం ఇచ్చాడు, రెండించల ఖడ్గము కంటే వాడి కలిగినది ఆయన మాట. అప్పుడు అప్పుడు ఆ ఖడ్గాన్ని వాడాలంట. ఏసయ్య పొందిన దెబ్బల వలన నేను స్వస్థ నొంది తిని అని రాయబడి ఉన్నది అని పలకాలంట, చెప్పాలంట, ఏ రోగమా నన్ను విడిచిపో, ఎందుకంటే ఏసయ్య పొందిన దెబ్బల వలన నేను స్వస్థత నొంది తిని అని పలకాలంట. సహోదరి సహోదరుడా, పలకాలంట. ఆమేన్. నమ్మాలంట, అందుకే ఇవి నమ్మాలంట. ఏసై అందుకే దాని గురించి ధ్యానించాలంట, బైబిల్ చదవాలంట. చదివితే దానిలో ఉన్న సత్యాలు తెలుస్తాయంట మనకి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇది
మనం పాపాలు ఒప్పుకుంటే పాప క్షమాపణ కాదు అక్కడ. ఎప్పుడో పాప క్షమాపణ 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు వెల చెల్లించేశాడు మన యేసయ్య. హల్లెలూయా. తండ్రి చేసిన ఇది ఇక్కడ ఏంటంటే ఒక విషయము, తండ్రికి యేసుకి మధ్యలో ఒక నిబంధన జరిగింది. ఒక నిబంధన, మనమేం నిబంధన చేయలేదంట. తండ్రికి యేసుకి నిబంధన అదేంటంటే తండ్రితో యేసయ్య చెప్పాడంట, నేను వారి కొరకు నేను యాగము చేస్తా, శిలువ యాగము, పాపాల నిమిత్తం చనిపోతా అని నిబంధన చేసుకున్నారంట. తండ్రికి యేసుకి మధ్యలో ఆ నిబంధన మనకి బెనిఫిట్ అయిందంట, మనకి ప్రయోజనకరమైందంట. యేసయ్య వచ్చి మన పక్షమున శిలువ యాగము చేశాడంట. ఆయన చనిపోవట చూడగా, ఆయన చనిపోలేంట, మనమందరము ఆయనతో చనిపోయామంట, మనమందరము ఆయనతో శిలువ వేయబడ్డామంట. రోమాపత్రిక 6వ అధ్యాయము మూడో వచనము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. ఆ తగ్గిమ్మా కొంచెం. మనమందరము ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో అప్పుడంట ఆయన మరణములోనికి బాప్తిస్మము తీసుకున్నాను మీరు ఎరుగరా. ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకుంటామో మరణంలోనికి బాప్టిజం తీసుకుంటున్నామంట. నెక్స్ట్, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటావో ఆషామాషి పని కాదు. అదేంటంట, ఆయన మరణంలోకి బాప్టిజం తీసుకొని ఆయనతో పాతి పెట్టబడ్డామంట. ఎప్పుడైతే నీళ్ళలోంచి బయటికి వస్తామో పునరుద్ధరణ శక్తి వలె నువ్వు వస్తావంట బయటికి. ఇవన్నీ సాదృశ్యము. నెక్స్ట్ చదవమ్మా. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుత్నానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉందుము అంట. ఎప్పుడు ఇది మనిషి గనక ఇది నిజంగా తెలుసుకుంటే, నువ్వు ఆషామాషి తిరిగి జన్మించిన తర్వాత నువ్వు ఆషామాషి అయిన వ్యక్తివి కాదు అంట. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీలో ఉన్నాడంట. పాత రోజుల్లో అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఉన్నదో ఆ రోజుల్లో అంట పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కొంతమంది ముందే ఉండి వెళ్ళిపోయాడంట. కానీ ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆలయముగా చేయబడ్డావు ప్రతి విశ్వాసి. హల్లెలూయా. నువ్వు ఆలయము, నీలో నివసించుచున్నాడంట దేవుడు నీలో. ఆయన మనమంట మనమందరము దేవుని వారసులమంట, క్రీస్తుతోడి వారసులమంట. మనము మన రూపు రేఖలు మార్చేశాడంట తిరిగి జన్మించడంతో. మారిపోయినాయి, నూతన సృష్టిగా చేయబడ్డాము. 2 కొరింథీ 5:17 చూడండి. 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు, క్రీస్తునగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయను. నెక్స్ట్, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. చూడండి దేవుడు ఏం చేశాడంట, క్రీస్తు ద్వారా. చూడండి నేను చెబుతా, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్య మాకు అప్పగించెను. ఏంటంట, దేవుడు ఏం చేశాడంట, క్రీస్తు ద్వారా
మనందరినీ సమాధాన పరుచుకున్నాడంట. మనకి మనం లేమంట అక్కడ. యేసు చేసిన సిలువ యాగము, దాని వలన తండ్రి ఏం చేశామంట, మనకి బెనిఫిట్ ఏమైందంట, మనం అందరము సమాధాన పడ్డామంట. మనం అందరము సమాధాన పడి, నెక్స్ట్ వన్, అదేమనగా దేవుడు వారి అపరాధముల వారి మీద మోపక, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరు మోపట్లే? దేవుడు. ఎవరి మీద మోపట్లే? మన మీద మోపట్లే. ఆయన మోపడు తెలుసా మీ మీద? ఇదే రాయబడి ఉన్నది, తెలుసుకో. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. మోపట్లే. దయచేసి నువ్వు మోసుకోకమ్మా, ఎందుకంటే మన అపరాధములన్నీ యేసయ్య మీద మోపింది మన తండ్రియే. హల్లెలూయా, హల్లెలూయా. మోపాడంట. ఇందాక చదివాము కదా యెషయా గ్రంథము 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. నిజమే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, ఆయన నోరు తెరవలేదు, వదకు తేపడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరింపవాని ఎదుట, గొర్రెపిల్లయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలే. ఎందుకంటే, ఎందుకు నోరు తెరవలే అంటే, ఆయనలో ఎటువంటి పాపం లేదు కానీ నోరు తెరవలే. ఎందు ఎవరి కోసము? నీ కోసమే, నా కోసమే నోరు తెర. నెక్స్ట్, నిజమే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అన్యాయమే, పాపం లేదు కానీ నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడంట. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుపోబడెను. నెక్స్ట్, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. చూడండి, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. నెక్స్ట్, సజీవుల భూములలోంచి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవరు? అప్పుడు ఆలోచించట్లే, ఇప్పుడు ఆలోచించట్లే. దాన్ని పక్కన పెట్టేసి, ఆయన చేసిన సిలువ యాగాన్ని పెట్టి, అసలు యేసునే పక్కన పెట్టేశారు. పెట్టి నువ్వు ఇలా బతుకు, నువ్వు అలా ఉండు. ఒక వేదాంతం వచ్చేసింది సంఘంలోకి, ఒక సిద్ధాంతాలు. నువ్వు ఇచ్చేస్తే దేవుడు అచ్చేస్తాడు, నువ్వు ఇచ్చేస్తే ఇలా బతికితే దేవుడు అచ్చేస్తాడు. అదొక మెకానికల్ అయిపోయింది. నువ్వు ఇచ్చేయి దేవుడు అచ్చేస్తాడు, నువ్వు ఇచ్చేయి దేవుడు అచ్చేస్తాడు. అదొక ఇచ్చి పుచ్చుకోవడాలు అయిపోయింది. కానీ యేసయ్య చేసిన సిలువ యాగం మర్చిపోయారు. నెక్స్ట్ మా, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నెక్స్ట్, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరు నలుగొట్టారు ఆయన్ని? మనుషులు కాదు, అంత సీన్ లేదు ఎవరికి. నల్లగొట్టింది యెహోవా. ఎవరి కోసము? నీ కోసము, నా కోసమే. నెక్స్ట్, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను. చూడండి, తండ్రి అంట పర్ఫెక్ట్గా మన అందరి వ్యాధి అతని మీద మోపాడంట. తండ్రి అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశమును అతని వలన సఫలమగును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశం అంట ఇది. యేసయ్య చేసిన సిలువ యాగము, యెహోవా ఉద్దేశం ఏంటి? అందరూ పాపాలు క్షమింపబడాలి అని. యేసయ్య చేసిన సిలువ యాగం వల్ల యెహోవా ఉద్దేశము సఫలమయ్యను. హల్లెలూయా. క్షమింపబడి ఉన్నావు సహోదరి సహోదరుడా, ఇది యెహోవా ఉద్దేశం అంట.
నెక్స్ట్ అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. తండ్రి అంట ఏసై కలిగిన వేదన చూసి అమ్మ వెల చెల్లించాడరా బాబు అందరి కోసం తృప్తి నొందాడు. ఎందుకు వెల? అందుకే సమాప్తమాయను అంటాడు. సమాప్తమాయన అంటే ఈ లోకంలో వచ్చే ప్రతి వాణి కొరకు వెల చెల్లించాడంట అతను. ప్రతి వాణి కొరకు అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆడు కింద పడిందండి ఏదో మీకు. ఆమేన్. నిర్దోషులంట ఎవరా? నిర్దోషులు ఎవరు? నువ్వే. మనమే నిర్దోషులం అంట. ఎలా నిర్దోషి? మన దోషాలన్నీ తీసి ఏసయ్య మీద మోపాడు కదా. మోపిన తర్వాత నీ మీద దోషాలు ఉంటాయా? ఉండవు. నిర్దోషులే, నిర్దోషులుగా చేశాడంట మనల్ని ఏసయ్య. సిలువయాగమైన అనేది ఆషామాషి కాదు సోదరి సోదరుడా. ఆ సిలువయాగములో ఉన్న శక్తి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు ధైర్యముగా ఆయన కృపాసింహాసనం వద్దకు ధైర్యముగా వెళ్ళదవు. భయం ఉండదు నీకు, ఎందుకంటే పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని వెళ్ళగొట్టును. ఆ పరిపూర్ణ ప్రేమ ఎవరు? ఏసే. యేసులోనే కనిపిస్తుంది ఆ పరిపూర్ణ ప్రేమ. ఎప్పుడైతే ఆయన చేసిన సిలువయాగమే ఆ ప్రేమకు సాదృశ్యము. ఆయన ప్రేమను వెల్లడిపరిచాడంట రోమాపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల ఏమని చదవమ్మా 5:8 ఎట్లా చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. నెక్స్ట్ ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. చనిపోయాడంట. ఆయన ప్రేమ వెల్లడిపరిచాడంట. సిలువ యాగము సిలువ మీద వెల్లడిపరిచాడంట. తూర్పుకు పడమట ఎంత దూరమో మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడంట. అగాధములో పడేశాడంట. హల్లెలూయా. సోదరి సోదరుడా, ఇది మన హృదయములో ధైర్యాన్ని పుట్టిస్తుందంట. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడంట. ఏమని బాగు చేస్తాడంట? ఆయన వాక్కు పంపి స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. ఈ వాక్కు ఎప్పుడైతే నీ హృదయంలో భద్రపరుచుకుంటావో నీకు స్వస్థత ఇట్లా వచ్చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్కులోనే ఉందంట ఔషధము, దివ్య ఔషధము. మన పరమ వైద్యుడు మన యేసు. ఆదియందు వాక్యముందెను, వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటావో సోదరి సోదరుడా, ఆ వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుందంట. వాక్యమే. ఆయన ఎవరో కాదు, పరమ వైద్యుడు అంట. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు హృదయంలో పెట్టుకుంటావో ఆ పరమ వైద్యుడు పనిచేస్తాడు నీలో సోదరి సోదరుడా. పరమ వైద్యుడు. అట్లాంటి వైద్యుడు లేనే లేడు. మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆషామాషి దేవుడు కాదమ్మా, ఆటలాడుకునే దేవుడు కాదు. ఎప్పుడైతే ముట్టావో ఆ దిమ్మ తిరిగిపోతుంది నీది. జీవితాన్ని మార్చే దేవుడు, రూపురేఖలు మార్చే దేవుడు, రాజులతో కూర్చోపెట్టే దేవుడు ఆయన. మా హల్లెలూయా. ఆషామాషి దేవుడు కాదు. రోమాపత్రిక 4:25 అంటాడు చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అంటాడు.
ఇవన్నీ ఎందుకు చేశాడంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికే అంట. మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడెను. అపరాధం ఉట్టిగా అపరాధాలతో ఆపలేదంట. అపరాధాలు వెల చెల్లించి దాని తర్వాత మనల్ని నీతిమంతులుగా చేశాడంట. రోమా 3:23 అంటాడమా, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక. అందరికీ తెలుసు 24వ తెలియదు, తెలియాల్సింది 24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా. కానీ పాత నిబంధనలో నీతిమంతుడు లేడు. దావీదు నీతిమంతుడు కాదంట, మోషే నీతిమంతుడు కాదంట, నీతిమంతుడు లేడంట ఎవడు. కానీ ఎప్పుడైతే యేసు వచ్చిన తర్వాత ఆయన అవకాశం ఇచ్చిన మరుక్షణము నీతిమంతుడుగా చేయబడతా ఉంటా. ఉచితముగా, ఉచితముగా నమ్మ సత్యము కాని సువార్త ఇది. నీతిమంతుడా? ఎలా నీతిమంతుడము? ఎలా? రోమా 5:9 అంటాడమ్మా, 5:9 కాబట్టి ఆయన రక్తము వలన, చూడండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఇప్పుడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తం వలన నీతిమంతులుగా చేయబడ్డామంట. మన క్రియలను బట్టి కాదు సహోదరి సహోదర, మన నీతి మనకు నీతి ఇవ్వడానికి రక్తము చెందించాడంట, వెల చెల్లించాడు అంట. ఆయన రక్తము వలన లేదు. నేను పాపిని అంటే ఆయన రక్తాన్ని తిరస్కరించినారే. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఒకప్పుడు పాపే, కానీ ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అంట, నీతిమంతురాలవు అంట. గలతి 3:6 అంటాడమ్మా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసు. జాగ్రత్త వినమ్మా, ఈ మాట దిమ్మ తిరుగుతుంది మీకు. అబ్రహాము దేవుని నమ్మెను, జోషువ ఒక్క నిమిషం ఆగమ్మా, ఈ మాట వినకపోతే మీకు ఇంకా లేదు. ఆయన మాటకు నిజంగా ఆయన మాటకు వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఈ మాట విన్నవాళ్ళు దిమ్మ తిరిగిపోతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక్క నిమిషం జోషువ, అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఏంటా సువార్త? సువార్త ప్రకటించాడు యేసయ్య సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఏంటా సువార్త? అన్యజనులు ఉచితంగా నీతిమంతులుగా అయ్యారంట. హల్లెలూయా. ఉచితముగా, దాని కొరకు యేసయ్య వెల చెల్లించాడంట. ఆ రోజుల్లో అంట అబ్రాహమునకు ఏం సువార్త ప్రకటించాడరా బాబు అంటే, బయటికి రమ్మంట అంట అబ్రాహాంని. నక్షత్రాలు లెక్క పెడతావా అన్నాడు. అవునా? అవునా? ఆ నక్షత్రాలు లెక్క పెట్టడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవ్వదు. కానీ అక్కడ ఏం చూపించాడంటే, ఆ రోజు కన్యా రాశి చూపించాడంట. కన్యా రాసులు చదవద్దమ్మా మీరు, కానీ కన్యా రాశి చూపించి కన్యక గర్భము ధరిస్తుంది, ఆయన నుంచి యేసు అని ఒకతను వస్తాడు, యేసు పుడతాడు, కన్యకు గర్భము ధరించి కుమారుని కనెను, ఆ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నీతిమంతుడుగా తీర్చబడునని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. యేసు లేకుండా ఏ మనిషి నీతిమంతుడు అవ్వలేడు, ఎవడవలేడు, ఇంపాసిబుల్.
యేసు ప్రభు లేకుండా నీతిమంతుడయ్యే ఆస్కారమే లేదు. యేసే నీతికి కారణము. నీతిమంతుడైన యేసు మనల్ని నీతి మంతులుగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. అదే రోమా 9:30 అంటాడమ్మా, రోమన్స్ 9:30. అట్లయితే మనం ఏమందుము, మనం చూడండి, అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. పొందారంట. ఎలా పొందాము? యేసుని విశ్వసించిన మరుక్షణం పొందేశామంట. అయితే ఇజ్రాయేలీలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను వారు ఆ నియమమును అందుకొనలేరు. వారెందుకు అందుకొనలేరు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దాన్ని వెంటాడిరి. అదే రోమా 10:1 చదవమ్మా. ఇట్స్ ఎ న్యూ వన్. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష. ఈ పౌలు భక్తుడు అంటాడు, ఇశ్రాయేలీయులకి రక్షణ పొందాలని నా హృదయ అభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయనై ఉన్నాయి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. చూడండి, వారికి ఆసక్తి ఉందంట, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. ఎందుకు? నెక్స్ట్, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆ దేవుని నీతి ఎవరు తెలుసా? రోమా పత్రిక 3:20. గ్లోరీ టు గాడ్ మ్యాన్. 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చూడండి, ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నెక్స్ట్, ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. నెక్స్ట్, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచున్నది. దానికి ధర్మశాస్త్రమును దానికి ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఏంటా సాక్ష్యం అంటే, రూపాంతరమైన కొండ మీద యేసు ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారంట. ఎవరు? మోషే, ఏలియా. ఆ మోషే అంటే ధర్మశాస్త్రము, ఏలియా అంటే ప్రవక్తలు. ఇద్దరు సాక్ష్యం ఇచ్చుచున్నారంట, ఈయనే దేవుని నీతి. యేసే దేవుని నీతి. నెక్స్ట్, అది యేసు క్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదైతే. అది యేసు క్రీస్తు నందలి, నేను చదువుతాను, అది యేసు క్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. నమ్ము ప్రతి వానికి దేవుని నీతి వచ్చేస్తున్నాడు. నెక్స్ట్, ఏ భేదము లేదు. చూడ, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితం అంటేనే ప్రాబ్లం మనకి. ఫ్రీగా ఇస్తానరా బాబు అంటే, లేదు నేను కష్టపడాలి, కష్టే ఫలే. అందుకే అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుడి కష్టము చేత ఆశీర్వాదము అధికము కాదు. ఎప్పుడైతే నీ కష్టార్జితం మీద ఆధారపడ్డావు అనుకో, నీకు వచ్చేది ఏం తెలుసా? పొగర వస్తుందంట, బాగా అతిశయం వస్తుంట. నేను ఇంత చేశాను కాబట్టి దేవుడు నాకు చేశాడని. నువ్వు ఏమి చెయ్యకుండానే ఆయన కుమారుణ్ణి పంపాడమ్మా దేవుడు. ఏమి చెయ్యకుండానే, హల్లెలూయా, ఏమి చెయ్యకుండానే. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. మనల్ని ఏం చేశాడంట? నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. హెబ్రూ 10:15 అంటాడమ్మా, ఇందు విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు.
ఆ దినమున అయిన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వాటిని వారి మనసు మీద రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను జ్ఞాపకం చేసుకోనరా బాబు అంటే, లేదు పరిశుద్ధాత్మ పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు మనకంటాం మనం కదా. పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు జ్ఞాపకం చేయడానికి వస్తా అంటాడు. పాపాలు జ్ఞాపకం చేసేది రాడు, దానికోసం రానంట పరిశుద్ధాత్ముడు. యోహాన్ సువార్త 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వచ్చి నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. చాలమ్మా ఒక మాట ఇక్కడ ఏమంటున్నాడు, లోకులు పాపం చేశారు గనక పాపం అనలే. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక, ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీతిమంతుడువే, నీతిమంతుడువే. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక అంటాడు. లోకులు పాపం చేశారు కదా అంట, ఎందుకంటే పుట్టుకతోనే పాపి మనుషులు, స్వతహాగా పుట్టుకతోనే పాపి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపము గురించి తండ్రి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు, అంటే శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఇక నన్ను చూడరు గనక నీతిని గూర్చి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేది మీరు నీతిమంతులే అని. పడినా నీతిమంతులే, ఎందుకంటే మీ క్రియల వల్ల రాలే, మీ క్రియల వల్ల పోదు. అందుకే అంటాడు Romans 5:19 ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో. మనం పాపం చేస్తే పాపులం కాదంట, ఒకని అవిధేయత వల్ల పాపం వచ్చింది. ఎవరి వల్ల? ఆదాము వల్ల. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత, ఎవరా విధేయత? యేసు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆయన విధేయత, మంది కాదంట. మనకంత సీన్ లేదు విధేయత. విధేయత చూపించేంత సీన్ ఉంటే ఆయన వచ్చేవాడే కాదు. నీతిమంతులుగా చేయబడ్డాం సహోదరి సహోదరుడా. ఎప్పుడైతే నేను నీతిమంతుణ్ణి అంటామో ఆయన విధేయతను గణపరిచిన వారం అవుతాం. ఇది సత్యము, ఇదే సువార్త. హల్లెలూయా, ఇదే సువార్త. అందుకే దయచేసి నేను పాపిని దేవా తెలియదేమో ఇక్కడ చాలామందికి, నేను పాపిని దేవా పాపిని దేవా అంటుంటారు. పాపి ఏం చేస్తాడమ్మా? పాపం చేస్తాడంతే. అరే కుమ్మేస్తున్నావు తాత నువ్వు అసలు. అందుకే పాపం ఎందుకు చేస్తున్నావు అంటే మన నాలుకంట చుక్కాని వంటిదంట. అసలు పుట్టుకతోనే పాపి, పాపం చేస్తూనే ఉంటావు. కానీ ఎప్పుడైతే నేను నీతిమంతుణ్ణి అంటామో నాలుక మన దేహాన్ని తిప్పేస్తుందంట అటువైపు. హల్లెలూయా. నీతి ఫలాలు అప్పుడు వస్తాయంట. ఎప్పుడైతే ఈ ప్రతి ఒక్కటి మొదలైంది నీ నాలుక మాటల వల్లే. జీవ మరణాలు నాలుక వశము, సత్యం పలకాలంట. సత్యము ఇది రాయబడి ఉన్నది అని పలకాలంట, చెప్పాలంట. నేను నీతిమంతుడను, యేసయ్య రక్తం వల్ల నీతిమంతుడను, నీతిమంతురాలు నీతిమంతురాలని రాయబడి ఉన్నది. దానికి తిరుగులేదు, ఎందుకంటే అది రక్తముతో రాయబడి ఉన్నది కాబట్టి. ఆమేన్. చాలు మీకు ఇంకా ఈరోజు ఎక్కువ మాంసం పెట్టేశా, ప్రాబ్లం లేదు. ఎలా ఎలా మాంసం అంటే Hebrews 5:14 కాదులే కానీ 11 చదువుతాం, మజా వస్తుంది. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ. చాలా మందికి అంతా తెలుసు అనుకుంటారు, ఏం తెలియదు బైబుల్లో అంతా తెలుసుకున్నవాడు ఏం తెలియదు అంట. నాకు కూడా ఇంకా తెలియదు, ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే పైనుంచి ఇవ్వబడితేనే కానీ మనం ఏమి అంత చదవంగానే వచ్చేసిందంటే అంత సీన్. ఈ బుక్ నాలెడ్జ్ అందరికి వద్దు, సబ్జెక్ట్ వద్దు, నాకు జీవించాల. అందరికీ సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ పనికిరాదు. ఏమే
సోమా మీరు వినుటకు మందులైనందున. మందంటే ఏంటి? మందంటే ఆ మందు కాదు. చదవ మళ్ళీ ముందని చదవ. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము. నెక్స్ట్, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. నెక్స్ట్, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. నెక్స్ట్, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమంటాడు, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో నీతిమంతుడు అని తెలియక నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. తెలియదంట నీతి అంటే ఏంటో. మొట్టమొదట ఏం వెతకాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. ఎందుకు మీకు అనుగ్రహింపబడట్లంటే మీరు నీతిమంతులని తెలియట్లే మీకు. ఎప్పుడైతే నీతిని పొందుకుంటారో, ఎవరైతే ఆ నీతిని స్వీకరిస్తారో, నీతి దానం అంట Romans 5:17 నీతి దానము, ఎవరైతే కృపా బాహుళ్యాన్ని నీతి దానమును పొందుతారో వారు జీవము గలవారై క్రీస్తు అని ఒకని ద్వారా ఏలెదరు. ఏలుతామంట. ఏలడానికి కావాల్సింది మనిషికి కృపా బాహుళ్యము, నీతి దానము. క్రైస్తవుడు ఎందుకు ఏలట్లే? అసలు నిన్ను దేవుడు ఇక్కడ భూమి మీద పెట్టింది ఏలడానికి. కానీ ఇయలోక దేవత అపవాది అంట. అసలు ఇయలోక దేవత మనమంట, ఆదాముకి ఇచ్చాడంట, అది పోయి వాడయ్యాడంట ఇయలోక దేవత. అందుకే యోహాన్ సువార్త 10:35 మీరు దైవములని నేను అంటిని అంటాడు ఆయన. లేఖనము నిరర్ధకము కానేరదు అంటాడు. మనకిచ్చాడు ఆ పొజిషన్ ఇచ్చాడు దేవుడు, కానీ మనం అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే సత్యము తెలియకనే. ఎప్పుడైతే సత్యము తెలుసుకుంటావో సత్యము మిమ్ముని స్వతంత్రులుగా చేయును. ఏళ్తామంట. ఆమేన్. చాలు ఈరోజు. బాగా తిన్నారా అన్నం? అన్నం బాగుందా? మనుషుడు రొట్టె మూలమనే కాదు, కానీ ఇది మీకు అర్థం కాకపోయినా నేను చెప్పాలి. దేవుడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు దీన్ని విశదపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను ఇక్కడ దేవుడు పంపించింది ఎందుకంటే సత్యము ప్రీచ్ చేయాలంతే. నేను అర్థమవుతుందా లేదా అది కాదంట. వాక్యాన్ని అపవాది దొంగలించకూడదు యేసునామములో. యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్న ఇప్పుడే ఆ వాక్యం మీద మీ హృదయంలో. హల్లెలూయా, హల్లెలూయా. విల్ సింగ్ వన్ సాంగ్, ఒక పాట పాడదాము. విల్ సింగ్ యేసు దేవుని ఆరాధికులం. దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. మరణమైన శ్రమ ఎదురైనా బెదిరిపోని విశ్వాసులమ్మే. మరణమైన శ్రమ ఎదురైనా బెదిరిపోని విశ్వాసులం. మా యేసుడే మా బలం, యేసుడే మా జయం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం తన. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం.
యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. నమ్మిన వాణి చేత ఈ సూచక్రియలు
వదలమ్మా చాలమ్మ. నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు జరుగును. ఏం నమ్మాలంట? నువ్వు నీతిమంతుడవు అని నమ్మాలంట. నీతిమంతుడు యేసు నమ్మినప్పుడు నీతి నీకు దానముగా ఇవ్వబడుతుందంట. ఎప్పుడైతే దానముగా ఇవ్వబడుతుందో అప్పుడు ఏలుతామంట, రోగం మీద ఏలుతామంట, పాపం మీద ఏలుతామంట. ఎవరైతే ఈ కృపా బాహుళ్యాన్ని నీతి దానాన్ని పొందుకుంటారో, నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు జరుగును అంటాడు. నా నామములో దయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడగలరు కదా, పాములను, మరణకరణ మీద ఏవి తాగినను, రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నొందేదరు అంట. ఇది దేవుడు నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు జరుగును. ఎప్పుడైనా ఎంతమంది చేతులుంది చెప్పండి ఇక్కడ ఈరోజు? మీరు నీతిమంతులా కాదా? పాపులా? కాదు, నీతిమంతులే. ఒకప్పుడు పాపులు, తిరిగి జన్మించిన తర్వాత నూతన సృష్టి, నీతిమంతులే. కానీ ఎప్పుడైతే ఇది స్వీకరిస్తావో నీ వలన ఈ సూచక్రియలు జరుగుతాయంట. హల్లెలూయా, జరుగుతాయంట. ఎంతమంది చేతులున్నాయి ఇక్కడ? చాలామంది రోగులు ఉన్నారు కదా ఇక్కడ, ఇక్కడ మీ ఇంటి దగ్గర. చెయ్యి పెట్టండి, ఖతం అయిపోతుంది అంతే. నమ్మిన వాని జరుగుతాయంట. చెయ్యి పెట్టడం మన పని, స్వస్థపరచడం ఆయన పని. స్వస్థపరచు యెహోవా నేనే అంటాడు. యాక్చువల్లీ 2000 సంవత్సరాల క్రితం మన రోగాల్ని భరించాడంట ఆయన. ఆ శక్తి నీలో ఉంది. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంట. చాలాసార్లు మీరు ఇది ఇది అవి చూపిస్తూ ఉంటారు, అవి కాదంట. ఫస్ట్ నీ హృదయంలో పదిలముగా ఉండవలసింది ఆయన మాట అంట. అందుకే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆయన బోధించేవాడంట, దాని తర్వాత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు. ఆయన మాటకు ప్రాధాన్యత ఇస్తాడు యేసు. ఆ మాటనే, మాట లేకపోతే, అందుకే ఎప్పుడైతే విత్తువాడు మాటను విత్తాడో అర్థం కాకపోతే అపవాది వచ్చి దొంగలిస్తాడంట. మాట తీసేస్తే నువ్వు చచ్చిపోయిన వాడే. మాట ఉంటే నీకు తిరుగు ఉండదు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీకు తిరుగు ఉండదు. అందుకే ఆయన మాటని భద్రపరచుకోవాలంట హృదయంలో. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చును అంటాడు. వాక్యమునే, వాక్యమే, వాక్యమే, వాక్యమే. వాక్యము తప్ప నీకు వేరే దిక్కు ఉండకూడదు. ఏ మనిషి నీకు ఆధారం ఉండకూడదు. ఆయన వాక్యమే సమస్తము, ఆయన వాక్యమే జీవము. ఐ విల్ ప్రే ఫర్ యూ రైట్ నౌ. ప్రార్థన చేస్తాను మీకోసం. చేతులు పెట్టుకుని నెత్తిన హల్లెలూయా, హల్లెలూయా. దీనికంటే ముందర, ప్రార్థన చేసే ముందర నేను ఒక ఆల్టర్ కాల్ ఇవ్వాలా. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీరు క్రైస్తవ కుటుంబంలో జన్మించారు, ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. చాలామంది ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయని యేసుని తెలియని వారు వచ్చారేమో. మీరు కూడా యేసుకి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే ఈ ప్రార్థన చేయండి. నాకు యేసు కావాలి అని అనుకున్నవారు ఈ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఎవరెవరికైతే యేసు ప్రభు కావాలి, ఎవరికి కావాలి యేసు ప్రభు? ఫస్ట్ టైం కింద పెట్టండి కాల్. ఫస్ట్ టైం చేతులు, సారీ, ఫస్ట్ టైం ఇప్పుడు యేసు ప్రభు, యేసు నాకు కావాలి అనుకున్నవారు మొట్టమొదటిసారి ఈ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన, ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనాలు. యేసు, నేను నమ్ముచున్నాను మీరు సిలువ మీద మరణించి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు అని నమ్ముచున్నాను. యేసు, మీరు నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్. షల్ వి గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్? దేవుని రాజ్య వారసులారా, ఉచితముగా మీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. నీతి దానమును పొందుకోండి. నీతి దానము చెప్పండి. నేను క్రీస్తునందు చెప్పండి. నేను క్రీస్తునందు దేవుని నీతి
అయ్యున్నాను, నేను నీతిమంతుడను. హల్లెలూయా. చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీలాంటి దేవుడు లేనే లేడు. కరుణామయ, ప్రేమస్వరూపి, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. కృపా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాలం ఈ యొక్క కూటికలో ప్రభువా అనేక మందికి మీరు పిలిచి ఉన్నారు ప్రభువా, పిలుచుకున్నారు ప్రభువా మీరే. వారు హృదయం తట్టి ఉన్నారు యేసు, కానీ ఎప్పుడైతే వారు ఆహ్వానించారో ప్రభువా వారి హృదయంలోకి ప్రవేశించారు. మీరు ప్రవేశించి వారి జీవితానికి ప్రభువుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వారి దేహము ఇంకా పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా మార్చబడి ఉన్నది. ఇప్పుడే వారి దేహానికి ఆరోగ్యము కలుగును గాక. ప్రతి రోగము, ప్రతి వ్యసనము, ప్రతి బాధ, ప్రతి నొప్పి వారి దేహము నుండి దూరపరచబడును గాక. ప్రతి క్యాన్సర్ కణిత గడ్డలను మటు మాయమైపోవును గాక. మీ కిడ్నీలు నూతనపరచబడును గాక. మీ లివర్ నూతనపరచబడును గాక. మీ యొక్క చర్మము నూతనపరచబడును గాక. మీ కనుచూపు మెరుగవును గాక. గుడ్డివారు చూచుదురు గాక. మూగవారు మాట్లాడుదురు గాక. చెవిటివారు వారి చెవులు ఇప్పుడే తెరవబడును గాక. పిల్లలు లేని వారికి వచ్చే సంవత్సరం ఈ నాటికల్లా గర్భఫలము కలుగును గాక. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అది మీ మీద ప్రకటిస్తున్న ఎవరెవరికి పిల్లలు లేరు, పెళ్లి కాని వారికి మంచి భార్య మంచి భర్త దొరుకును గాక. మీ భారము తొలగిపోవును గాక. మీ అప్పు తీర్చబడును గాక. మీ కుటుంబంలో శాంతి సమాధానము కలుగును గాక. నీ భర్త తిరిగి వచ్చును గాక. నీ పిల్లలు తిరిగి వచ్చును గాక. నీ ఆస్తి పోగొట్టుకున్నావేమో, నీ ఆస్తి మరల దేవుడు తిరిగి ఇచ్చును గాక. దొంగ దొంగలించాడేమో, దొరికినప్పుడు వాడికి ఉండేదంతా చెల్లించాలి అని రాయబడి ఉన్నది, అంతా దేవుడు నీకు చెల్లించును గాక. దొంగకు సిక్కు కలుగును గాక. నీకు బాధ ఇబ్బంది, నీకు మోసబడి ఉన్నావేమో, దేవుడు నిన్ను సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. సమకూరుస్తున్నాడు ఇప్పుడే, సమకూరుస్తున్నాడు ఇప్పుడే, సమకూరుస్తున్నాడు ఇప్పుడే. నిన్ను దూషించారేమో, అవమానించారేమో, దేవుడు అవమానానికి ప్రతిగా నీకు రెండింతలు ఘనతలు పలుకుతున్నాడు ఇప్పుడు. రెండింతలు ఘనత అని ప్రకటిస్తూ నజరైడ్ అనే యేసు నామములో మేము అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముచ్చు. ఏ రోగమైతే నేను పలకలేదో ఆ రోగము వేళ్లతో సహా ఎండిపోమ్మని ఆజ్ఞాపిస్తూ నజరైడ్ అనే యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు,
మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ ఇదే కదా. ప్రేమ అంటే ఇదే కదా. ప్రేమ అంటే ఈ లోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని, ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో, ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు పిలిచినాడు నేను ఏదో మంచి వ్యక్తి అయినట్టు, కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరూ లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభు, భూమిలో నాపై ప్రేమ ఎందుకు, ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో. ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక నేను ప్రేమించకుండా ఎట్లాగుంటాను, అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండా ఎట్లాగుంటాను. ఇదే కదా ప్రేమ అంటే, ఇదే కదా ప్రేమ అంటే, ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని, ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో, ప్రేమలో ఉన్నాను. తన ప్రేమకు రుజువు ఏంటని నేను అడుగక మునుపే, నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచే. ప్రేమకు రుజువు ఏంటని నేను అడుగక మునుపే, నా యేసు తన ప్రేమ రుజువు పరిచే. పాపమనే కూపమందు నేను బందీనై ఉండంగా, పాపమనే అప్పు చేత బానిసై నేను వలసి ఉండంగా, గగనపు దూరపు దాటి వచ్చి సిలువలో చేతులు పారచాపి, నువ్వంటే నాకింత ప్రేమనే, రక్తముతో నన్ను సంపాదించి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే. నన్ను తన సొత్తు చేసుకున్నాడు, నా పాపకట్లు తెంపి స్వచ్ఛనిచ్చాడు, మళ్ళా వచ్చి పెళ్లి చేసుకుంటాను అని నిశ్చితార్థం చేసుకొని వెళ్ళాడు. ఇదే కదా ప్రేమ అంటే, ఇదే కదా ప్రేమ అంటే, ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని, ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో, ప్రేమలో ఉన్నాను. ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ, వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ. ప్రేమతో యేసు రాసెను ప్రేమ లేఖ, వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ. ఆ లేఖ చదువుతుంటే నా ప్రియుని తలపులే నాలో నిండే, ప్రభుని ప్రేమ లోతు తెలిసి నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే. రేయిం పగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసి ఉండాలని, నా ప్రాణము
పరితపించనే. యుగ యుగములు నన్నేలడి వాడు అతి త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే. హే వింత అయిన నా యేసు ప్రేమ గురించి నేను సర్వలోకమునకు చాటి చెబుతాను. యేసు రక్తమందు శుద్ధులైన వారే ఆ ప్రేమ రాజ్యమందు రుందురు అంటాను. ఇదే కదా ప్రేమ అంటే, ఇదే కదా కాదు. ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ అంటే, ఇదే కదా ప్రేమ అంటే, ఈ లోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఇది ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. థ్యాంక్ యూ. ఒక మాట మీ అందరికీ చెప్పవలసిన సంగతి ఏంటంటే, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందుకు భయపడద్దు, 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 భయం లేదు. నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. నువ్వు ఎప్పుడైతే కొండలతో పలుకుతావో కొండలు కదిలిపోతాయంట. నీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, సమస్యలతో పలుకు ఎగిరిపోతాయంట. నీకు ఏది కావాలో, నీకు ఏది ఇష్టమో అది అడగమన్నాడు దేవా. నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, యేసయ్య రక్తం వల్ల నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేయబడిన మేము ప్రభు ప్రార్థిస్తున్నాము. మీ ప్రార్థన బహుబలము కలది. హల్లెలూయా. మీకు తిరుగులేదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీకు తిరుగు లేదు. ఓకే, ఒక్క నిమిషమ్మా, ఒక్క నిమిషం. ఓకే, తిరుగు లేదు. చెప్పండి, నాకు తిరుగులేదు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. విల్ సింగ్ వన్ మోర్ సాంగ్, టేక్ ఓవర్. విల్ సింగ్ వన్ టేక్ ఓవర్ యా టేక్ ఓవర్ ఫీలింగ్. జాగ్రత్త విను. అందరికి డ్యాన్స్ వచ్చా? ఇక్కడ వచ్చా? కొంచెం నుంచుందామా? చాలాసేపు కూర్చున్నాము. ఇగోండమ్మా, డ్యాన్స్ రాలేదనుకోండి, ఉట్టిగా ఖర్చు ఉండే ఖర్చు పెట్టినట్టు అనండి, అంతే, ఏమవసరంలే. కానీ డ్యాన్స్ కావాల్సిందే ఈరోజు, ఎందుకంటే దేవుడు ఆయన కొడుకునిచ్చాడు, నీతిమంతులుగా చేశాడు. దాని మించిన సువార్త ఏమైనా ఉందా? సువార్త లేదు దాని మించింది. ప్రతి వాడు నాట్యం చేయాల్సిందే ఈరోజు. హల్లెలూయా. నాట్యం చేయని వాడు ఇక్కడి నుంచి పోవడం అంతే. Come on, man. చెవులకు వినిపించే అరే దేనిని గురించి భయపడకు, 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 భయపడకు. హే దహించు
ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించను. నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చను. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. అరే ఈ దేశం వైశాల్యం అంతా నువ్వు అడుగేసే ప్రభు జెండా స్థాపించను. ఇక చేసుకో స్వాధీన స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచన. ఇక చేసుకో స్వాధీన
సంతానములకు ప్రభు నిన్ను దీవెనగా నియమించెను. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా జీవించును. ఆకాశ ధన నిధిని ప్రభు తరచి ఎల్లప్పుడు సమృద్ధి నీకిచ్చును. తలగానే నిన్నుంచి జనములను పోషిప్ప తన వాక్కు నీకిచ్చును. ఇక చేసుకు స్వాధీన సిబ్బంది వరకు వచ్చారు అక్కడ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చాలాసార్లు మనకి ఏం చేస్తా, ఓకే డన్ 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 బ్లెస్. కాలు మీద పెట్టద్దు, కాలు ముట్టదు, దేవుడికే మనిషికి పెట్టద్దు కాలు. ఓకే వచ్చేస్తారు. ఓకే ఓకే డన్ 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 వెళ్ళిపోండి. ఇక వద్దులే మీకు సార్ డన్ 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 డన్. ఓకే ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ రాజు గారు, అమ్మాజీ గారు, అమ్మగారు రండి ఇక్కడికి. నాన్నగారు అమ్మ ఇట్రమ్మా వాక్య జ్యోత్ ఏమేం ఈ వాక్య జ్యోతి ద్విమాసి పత్రిక అంట. తీర్పు లేదు అంట దీంట్లో. అమేజింగ్, హల్లెలూయా. ఎందుకంటే మన మీద రావాల్సిన తీర్పు యేసు మీద పడింది. ఈ ఈ యొక్క పుస్తకాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీన్ని ఆవిష్కరిస్తాం తండ్రి. జ్యోతి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటాడు యెషయా 53:5. కానీ మొదటి పేతురు 2:24 అంటాడమ్మా, అతను పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత నొందితిరి నొందితిరి. అయిపోయిందంతే, మీకు స్వస్థత మీ హక్కు, తీసుకోవాలంతే.
నజరైడ్ నేసాం ఈ బుక్ని దీవించి ఆశీర్వదిస్తాం. అనేక మంది దీని వల్ల దీవింపబడుదురుగాక. మీ అందరికీ దీవెనలు పలుకుతున్న నజరైడ్ అనే నామంలో ఆమెన్. ప్రభు జ్యోతిగా కదిలితే చీకటే